దేనికి అని మీరు అడిగితే, ఒక పాఠశాలకు వెళ్ళిన విద్యార్థి పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడికి లోపడకపోతే కాన్ఫరెన్స్ బాక్స్ ఆన్ చేయకండి, తీసేయండి. కాన్ఫరెన్స్ బాక్స్ దొరకదు. ఒక విద్యార్థి ఉపాధ్యాయుడికి లోపడకపోతే ఏమవుతుందో మీకు తెలుసా? చదువు రాదు. దేవునికి ఒక విశ్వాసం, ఒక భక్తిపరుడు లోబడకపోతే భక్తి నిలవదు, అవిశ్వాసంలో పడిపోతాడు. శ్రమలకు ఆ జీవితం కారణమవుతుంది. ఒక స్కూల్లో ఒక మాస్టర్ దగ్గర బాగా చదవని పిల్లలు ఉన్నప్పుడు ఆ మాస్టర్ రెండు నిర్ణయాలు తీసుకుంటాడు. ఏంటో చెప్పగలరా? ఒకటి, వీళ్ళందరినీ తీసేసి కొత్త వాళ్ళని వేసుకోవటం స్టూడెంట్స్ కింద. రెండు, వీరిని బాగు చేయడానికి మరింత కష్టపడ. ఏం చెప్పినా విన్నోడికి ఏం చేయాలి? వీడికి ఎంత చెప్పిన అవసరం అనుకుంటే నువ్వు మానే నాయన అంటాడు. ఇప్పుడైతే ఆ బాధ లేదనుకోండి, మీ అబ్బాయి ఎంత బాగా చదువుతున్నాడంటే మా స్కూల్లో మీ వాడే పోస్ట్ అంటారు, ఇక్కడ సున్నా వచ్చినా సరే, ఎందుకంటే ఫీజుల కోసం. ఒకప్పుడైతే రే నువ్వు అనవసరం రా స్కూల్కి, మీ నాన్నగారితో పాటు ప్రారంభం చేసుకోండి చెప్పి ఇంచక్క చెప్పేవారు మాస్టర్. ఇప్పుడు అలా ఎవరో చెప్పట్లేదు. ఏలైపోతున్నా సరే పర్వాలేదు, మీ వాడు పాస్ అవుతాడండి, ఎప్పుడు పాస్ అవుతాడు లేక సరే. అంటే కార్పొరేట్ స్కూల్ పెరిగిపోవడంతో వచ్చిన సమస్య ఇదంతా కూడా. అయితే మనం బాగా ఆలోచించగలిగితే ఇట్లాంటి విద్యార్థులు ఒక మాస్టర్ దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా వారిని ప్రయోజకులను చేయాలి. ప్రయోజకులను తాను చేయగా వీరు అవుతారా లేదని ఆలోచించేస్తారు. అనవసరం అనుకుంటే వారిని దూరంగా పెడతాడే. లేదా మరో నిర్ణయం, వారి కోసం అహర్నిశలు కష్టపడతాడు. అయితే దేవుడు కూడా ఏం ఆలోచిస్తున్నారు మన కోసం? దేవుడు మన పక్షంగా ఎన్నో కార్యాలు చేయాలనుకుంటున్నారు, మనల్ని ఎంతగానో గొప్ప చేయాలనుకుంటున్నారు. మనం ఏ రకపు విద్యార్థులు? ఇప్పుడు మాస్టరు ఒకవేళ అలాంటి విద్యార్థులను చేర్చుకుని నేర్పాలనుకున్నా వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు లోబడాలా వద్దా? లోబడాలి. అలాగే మనం కూడా లోబడితే ఆయన మన విషయంలో జాగ్రత్త తీసుకుంటారు. మనం లోబడగా ఆయన చెప్పినవి మనం నేర్చుకోగలుగుతుంటే ఉంచుదామా వీళ్ళని సంఘంలో, లేదంటే ఆయన రాజ్యంలో ఉంచుదామా, అనవసరం ఉందామా అని ఆలోచిస్తారు. రెండు, లోబడుతున్నారు కనుక వీరికి చేతకాని ప్రతిదాన్ని అవసరమైతే చేసైనా చూపించి వీరు నిలబెట్టాలి అని ఆలోచిస్తుంటారు. అయితే ఈ రెండు కూడా లోబడిన వారి విషయంలో ఆలోచిస్తారు. ఆయన లోబడిన వారు ఉన్నారనుకోండి, ఇంకా వారిని విడిచిపెట్టేయడం తప్ప ఏం చేయగలరు? ఎంత గొప్పవారం అన్నది కాదు ఇక్కడ విషయం, దేవునికి ఎంతగా లోబడుతున్నామన్నదే కావాలి. మీరు చదివారో లేదో, గొప్ప బలశాలుల మీద బలం లేని వారు జయం సాధించారు. ఎలా? మనలాంటోళ్ళు కాదు వాళ్ళు, కొంత అంత లోబడినోళ్ళు వాళ్ళు. మనమైతేనా? అదే మీరే గిద్యోన్ అనుకోండి, మనకి 300 మట్టి కుండలు కావాలి. గిద్యోను మట్టి కుండలు ఎందుకు ప్రభువా? మనం అడుగుతుంటాం ఎందుకు ప్రభువా మట్టి కుండలు? యుద్ధానికి వెళ్ళమంటున్నావు, కత్తులు నూరుకోమని చెప్పాలి, కానీ మట్టి కుండలు అడుగుతారు ఎవరైనా? అంటాం మనం దేవుణ్ణి. గిద్యోన్ అలాగనలేదు, 300 కదా ప్రభువ. సరే, ఆ 300 దివిటీలు కావాలి. యుద్ధానికి వెళ్తున్నావా, రాత్రులు ఎక్కడికైనా ప్రచారానికి వెళ్తున్నావా అని అడగలేదు వాళ్ళు. ఆ డ్యూటీలు 300, ఇంకేంటి ప్రభా? 300 బూరలు తెచ్చుకోండి. యుద్ధానికి వెళ్ళి ఇలా ఉందో ఇది చెప్పండి మీరు. కుండలు, కాగడాలు, బూరలు, ఇది యుద్ధానికి వెళ్ళే సరళి. ఇప్పుడు ఇలా కుండలు పట్టుకుని, కాగడాలు పట్టుకుని, బూరలు పట్టుకుని వెళ్తుంటే ఎక్కడైనా సంబరాలు జరుగుతున్నాయని అడుగుతారా, యుద్ధానికి వెళ్తున్నారని అడుగుతారా? దేవుడికి మారు మాట్లాడకుండా మాట వినేవారు కావాలి.
యుద్ధం ఆయన చేస్తారు. 300 మంది, కొన్ని లక్షల మంది ప్రజలు, యుద్ధం ఎలా చేయాలి? 300 మందిని 3 ట్రూపులు ఎడదిస్తారు, మళ్ళా 100 100 ఏం చేయమని, కాగడాల వాళ్ళకి చూపించమని, కొండలు పగలు కొట్టమని, కొమ్మబూరలు లోదమని, జయము జయమని అరవమని. యుద్ధం ఎవరు చేశారు? దేవుడు. సరే, యెహోషాపాత్ గారి గురించి నేర్చుకున్నాం మనం గతవారం. ఆయన యుద్ధం ఎలా చేశారు? 3 పెద్ద బలమైన సామ్రాజ్యాలు యెహోషాపాత్ మీద పడుతుంటే ఆయన చేసిన విధానం ఏంటి? సైన్యాన్ని అంతా సిద్ధం చేసుకున్నాడట, వాళ్ళకు ముందు పాటలు పాడేవారిని పెట్టుకున్నారట, తాళాలు వాయిస్తూ పాటలు పాడుతున్నారు వాళ్ళు, వెనకాలందరూ స్తుతులు చెల్లిస్తున్నారు. అడుగులు అడుగేసుకుంటూ పాటలన్నీ పూర్తి చేసుకుని యుద్ధానికి బయలుదేరేటప్పటికి అక్కడ ఎవరున్నారు? బ్రతుకున్న వాళ్ళు ఎవరు లేరు, అందరూ చచ్చిపోయినారు. యుద్ధం అప్పటికి అయిపోయింది. అంటే ఆయన చెప్తున్న పని చేస్తే చాలు, మన పక్షంగా పోరాడేవాడు ఆయన. చాలామంది మనుషుల ఆలోచనలు ఎలా ఉంటాయంటే, తానే అంతా చేయాలన్నట్టు, ఏదో మొక్కుబడికి దేవునికి చిన్న ప్రార్థన చేసి మనం ప్రారంభిద్దాం అన్నట్టు అనుకుంటూ ఉంటాను. దేవునితో ఆ పనులు అవసరం లేదు, ఆయన చెప్పిన పని చేయడమే అంతే. ఆయన చెప్పిన పని చేస్తే చాలు, ఆయనే సమస్తాన్ని జరిగిస్తారు. ఆయనకి ఈరోజు భక్తులు కావాలి. ఎలాంటి వారు తెలుసా? లోబడేవారు కావాలి. ఇదెందుకు ప్రభువా, అదెందుకు ప్రభువా, ఇది అవసరమంటావా ప్రభువా, ఇలా చేస్తే బాగుంటుందేమో, కాస్త అంత ఆలోచించు ప్రభువా, ఇలాంటి సలహాలు ఇచ్చేవారానికి అక్కర్లేదు. ఆయన మాట విని లోబడేవారానికి కావాలి. అందుకే ద్వితీయోపదేశకాండంలో దేవుడు తన ప్రజలతో మోషే గారి ద్వారా మాట్లాడుతూ మొట్టమొదటిగా మీరు చేయాల్సిన పని లోబడాలి అంటున్నారు. ఆయన 6 విషయాలు చెప్పారు ఇక్కడ. 6 చూడండి. 1 మీరు మీ దేవుడిని యెహోవాకు లోబడి, ఫస్ట్. తర్వాత ఆయనకే భయపడి, ఆయన ఆజ్ఞలు అనుసరించి, ఆయన మాట విని, ఆయనను సేవించి, ఆయన హత్తుకుని ఉండాలి. చూసారా, విడిచిపెట్టకూడదు. ముందు చెప్పబడిన లోబడి ఉండడం అనే దాని విషయంలో ఎన్ని వచ్చేస్తాయి. అంటే ఆయనకి ఎలా ఉండాలి? మనం లోబడాలి. మన జీవితాన్ని ఆయన మారుస్తుంటాడు, లోబడాలి. హార్ట్ కంప్లైంటు, ఓపెన్ సర్జరీ పడద్దే, మనకే దేవుని కృప వల్ల మనకు హార్ట్ సరిగ్గా కొట్టుకోవట్లేదు. ఓపెన్ సర్జరీ చేయాలన్నారు, ఫ్రీగానే సర్జరీ చేస్తానన్నారు, చాలా మంచిది. కాకపోతే డాక్టర్ గారు ఏమన్నాడంటే, మొత్తిస్తాను మీకు, గుండె ఓపెన్ చేస్తాను, దాంతో కొంచెం పని ఉంది నాకు, ఆపరేషన్ చేయాలి కత్తులు కటారాలతోటి, మధ్యలో మత్తుదులు పోయే ప్రమాదం ఉంటుంది, మీరు కదిలారంటే చస్తారన్నాడు అనుకోండి. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? మత్తు ఎక్కినా ఎక్కకపోయినా పిలిచినా సరే పలకూడదు, మత్తు ఉందో లేదో అని. బాబు మత్తు ఎక్కిందా అన్నా సరే మాట్లాడకూడదు, ఇంకా లోబడాలి, కదలొద్దన్నాడు కదా ఆయన, అప్పుడు ఆపరేషన్ సక్సెస్ అవుద్ది. మత్తు పొరపాటున సకలు వదిలిపోయింది అనుకో, వదలదులు అనుకోండి, మనకు అలాంటి భయం ఏమి లేదు. వదిలిపోతే కనుక కదిలితే ఏమవుతాం? ఆ గుండెతో పాటు మనం పెట్లోకి వెళ్ళిపోతాం. లోబడాలి. కొన్నిసార్లు కదలకూడదు. మా పురుషులు సవరానికి వెళ్తుంటారు మంగళాయన దగ్గరికి, తలకాయన గిరగరా తిప్పుతుంటాడు, తెప్పమంటే కుదురుతుందా, తిప్పనంటే ఓ పక్క కత్తిరించి పొమ్మంటాడు. అక్కడ లోబడాల్సిందే, ఎలా పెడతాడు ఎలా పెడతాడు ఎలా పెడతాడు. ఒక బార్బర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తల ఎలా వంచమంటే అలా ఉంచుతాం, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నప్పుడు చెయ్యి ఎలా పెట్టమంటే చెయ్యి ఎలా పెడతాం, చెయ్యి ఎలా పెట్టమంటే అలా పెడతాం. ఎందుకంటే మరి వైద్యం అది, ఊపిరి తీసుకో అంటే ఎక్కడా లేని ఊపిరి అంతా తీసేసుకుంటాం మనమే. ఇవన్నీ లోబడితే జరిగే కార్యాలు. ఇవి మనకు అర్థమైతే దేవుడు కూడా మనల్ని లోబడమంటున్నారు అంతే. సాహస కార్యాలు ఏం చేయక్కర్లేదు, మనం లోబడితే చాలు. ఆయన చేయాల్సింది మన జీవితంలో ఆయన చేస్తారన్నమాట. లోబడ్డంలోనే వస్తుంది చిక్కంతా మనకి. ఆయన మాట అర్థం చేసుకోవడం మనకు రావట్లేదు. శ్రమల పాలవుతున్నాం ప్రేమిన వల్ల. దినవృత్తాంతములు 2వ గ్రంథానికి వెళదారండి.
దినవృత్తాంతములు 2వ గ్రంథం 30వ అధ్యాయము హిజ్కియా గారి జీవితం గురించి మాట్లాడుతున్న మాటలు. చూడండి ఏం చెప్తున్నారు హిజ్కియా గారు. 30వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. తమ పితరుల దేవుడని యెహోవా యెడల ద్రోహముగా ప్రవర్తించిన మీ పితరుల వలెను మీ సహోదరుల వలెను మీరు ప్రవర్తింపకండి. ఫస్ట్ మన ముందు తరాల వారు భక్తి సరిగా లేదు, అలా మీరు ప్రవర్తించకండి అని చెప్తున్నారు. తర్వాత వారి ప్రవర్తన ఎట్టిదో మీకు అగపరచవలనని ఆయన వారిని వినాశనమునకు అప్పగించాడు. వాళ్ళ ప్రవర్తన సరిగా లేనందు చేత వారిని మరణానికి అప్పగించాడు, ఆయన శ్రమలకు అప్పగించాడు. మనలో లేదంటే మనకంటే ముందు తరంలో పెద్దల్లో కొంతమంది సీనియర్ మీకు ఇక్కడ ఉన్న దొరుకుతారో దొరకరో మరి కష్టమేమో మీకు ఇక్కడ. అంటే మనకంటే ముందు సీనియర్ విశ్వాసులు ఎవరు ఉన్నారని మీ ఏరియాలో ఎప్పుడో నమ్మేసుకుని ఉంటారు వాళ్ళు. వాళ్ళతో వచ్చే సమస్యలు అన్నీ కాదు, ఇదిగో బైబిల్లోనే ఉంది. వీళ్ళు సరైన జీవితం జీవించరు, దేవునికి లోబడరు. జే దేవుడు వారి జీవితంలో వారిని శ్రమపరుస్తారు. ఇక అక్కడ నుంచి ప్రసారం, నేను నమ్ముకోలేదా, నాకేమన్నా జరిగిందా, నువ్వు నమ్ముకుంటే నీకు జరుగుతుందా, ఏమీ జరగదు నేను చెప్పినట్టు అంటారు. నేను ఎంత గొప్ప ప్రసంగాలు చేస్తారో మన కళ్ళు. నేను సరిగ్గా నమ్మను, మీరు సరిగ్గా నమ్మొద్దు. ఇలాంటి వారిని దేవుడు వినాశనమునకు అప్పగిస్తానంటున్నారు. వినాశనము అది మనం చూసినట్టు మనకు ఎలా ఉంటుంది, దేవుణ్ణి నమ్ముకున్నావుడేనండి పాపం అలా జరిగింది, మరేం చేద్దాం, ఏం భయం వేస్తుందని నేను నమ్ముకోవడానికి అన్నట్టు. ఎందుకు చేశానంటున్నారు ఆయన, ఇదిగో సరిగా ఉండలేదు అందుచేత వారిని అప్పగించాను. దానిని బట్టి నువ్వు ఎలా ఉండాలో నువ్వు అర్థం చేసుకోవాలి. అప్పుడప్పుడు మాస్టరు క్లాసులో హోంవర్క్ చేయకపోయినా అలర్ట్ చేస్తున్నా, ఒకరిని కొడతారు. ఎవరిని కొడతారో తెలుసా మీకు? అందరిలో కల్లా నెంబర్ వన్ ఏరుకుంటాడు ఆయన కొట్టేటప్పుడు. బాగా అలర్ చేసిన నిలబెట్టి కొడితే సగం సగం అలర్ చేసి మళ్ళీ వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారు. అలాగే దేవుడు భక్తి పరులు మనం చెప్పుకుంటూ సరిగ్గా దేవుడి మీద ఆనుకొనక లోబడక జీవించే జీవితాలు ఎవరైతే ఉన్నాయో వారిని నాశనానికి అప్పగిస్తాడట. ఇప్పుడు మిగతా వాళ్ళు మనమందరం ఏం చేయాలి? బుద్ధి కలిగి జాగ్రత్తగా ఉండాలా? స్కూల్కి రాలేదని మన పక్కన్న స్టూడెంట్ని కొట్టేశాడు ఆయన మాస్టర్. మనం ఏం చేయాలి? రేపు నీ స్కూల్ మానేయాలా? అమ్మ బాబోయ్ నేను ఇంకెప్పుడు మాను అనాలా? దేవుడు వినాశనములకు పితరులను అప్పగిస్తే మన బుద్ధి ఎలా ఉండాలి? మరింత భక్తి కలిగి మనం ఉండాలి. 8వ వచనం మీ పితరుల వలె మీరు అవిధేయులుగాక యెహోవాకు, చూసారా పదం, యెహోవాకు లోబడి ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరచిన ఆయన పరిశుద్ధ మందిరంలో ప్రవేశించి, శాశ్వతముగా పరిశుద్ధపరచిన పరిశుద్ధ మందిరంలో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోయినట్లు ఆయనను సేవించండి, ఆయనకు లోబడండి, ఆయనను సేవించండి. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చెరదీసుకుని పోయిన వారికి కనికరం పుడుతుంది. మీరు దేవుని తట్టు తిరిగితే మీ వారి మీద ఎవరైతే శత్రువులు అధికారులుగా ఉన్నారో వారికి కనికరం పుడుతుందట. మనం దేవుని తట్టు తిరిగితే మన వారెవరైనా శ్రమ పడుతుంటే ఆ శ్రమ పెట్టే వారికి జాలి కలుగుతుందట. మీకు అర్థమైందో లేదో ఈ మాట ఏంటండి చెప్పండి? మనం ఎలాంటి వాళ్ళని చెప్పమంటారా? ఏంటి పరిస్థితి బాగాలేదా, అలిగిపోతున్నావా, దేవుడు నమ్ముకో. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మీరు దేవుడి తట్టు తిరిగితే మీ వారిని విడిపిస్తానంటున్నారు ఆయన. నమ్మిన వారు సరిగా ఉంటే చాలండి, నమ్మని వారికి మార్గం ఏర్పడుతుంది.
నమ్మడం వాళ్ళకి నమ్ముకో నమ్ముకో అని చెబుతాం తప్ప నమ్మిన మనం సరిగ్గా ఉండం, అది చిక్కంతనం. అందుకే సేవ అభివృద్ధి చెందదు, ఆత్మను రక్షించబడం. దేవుడు ఏమంటున్నారు, మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడల చెరదీసుకుని పోయిన వారికి కనికరం పుట్టును, వారు ఈ దేశంలోకి తిరిగి వస్తారు. మీ దేవుడని యెహోవా కరుణా కటాక్షములు గలవాడు కనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడవుతాడు. ఎంత మంచి మాట, కరుణా కటాక్షములు గలవాడు మీ దేవుడు గనుక ఆయన వైపు తిరిగితే ఆయన మీ యందు ప్రసన్నుడవుతాడు, మీకు చేరువైపోతాడు, మీ ఎడల జాలి చూపిస్తాడు, మిమ్మల్ని లేవనెత్తుతాడు. మీరు తిరగాలి, మీరు లోబడాలి, మీరు ఆయన సేవించాలి. సమస్య అంతా ఇక్కడే ఉందండి. ప్రవక్తలందరూ గొంతెత్తరిచింది ఇదే, బబులోను రాజు యుద్ధానికి వస్తున్నాడు, ఏం చేయమంటారు, ముందు దేవునికి లోబడండి అని చెప్పేవారు వాళ్ళు. ఏం అర్థమయ్యేది కాదు, దేవునికి లోబడ సమస్య ఏదైనా కానివ్వండి, మనకి కష్టాలు ఎన్నైనా రానివ్వండి, దేవుడు మన జీవితంలో మనల్ని కోరుకునేది ఏంటో తెలుసు, నువ్వు పరిపూర్ణంగా లోబడుతున్నావా, నీ అడుగు వెనక్కి జారిపోకుండా నువ్వు జాగ్రత్త పడుతున్నావా అని చూస్తుంటారు ఆయన. ఒక్కొక్కసారి కష్టాలు కూడా ఎందుకు వస్తాయంటే దేవునిలో మనల్ని నిలబెట్టడానికి వస్తుంటాయి. మనం బాగా ఇష్టం అనుకోవడానికి, మనం చిన్న పొరపాటు చేసామనుకోండి, మన కష్టాలు రప్పించి ఆ కష్టాలన్నిటిలో మనం ఎలా బ్రతకాలో నేర్పించి మనకు చేరువుగా ఉంటారు దేవుడు. కొందరు భక్తుల జీవితాలు అలాగే కనబడుతుంటాయి, కోరి కష్టాలు కొని తెచ్చుకుంటారండి. ఆ కష్టాల్లో ఆ కన్నీళ్ళలో ఏడుస్తూ భక్తి చేస్తూ నలిగిపోతూ ఉన్నప్పుడు దేవుడు వారికి సహకారిగా ఉంటాడు. అసలు ఆ కష్టాలన్నీ రావడానికి కారణం వాళ్ళే. దేవుడు మనల్ని ఆయన ఆలోచనలో ఎంతో గొప్పగా చేద్దాం అనుకుంటారు, కానీ మనకు కొన్ని ఆలోచనలు వచ్చేస్తాయి లోపల. మనల్ని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళమన్నాం అనుకోండి, మనల్ని మనం చాలా గొప్ప వాళ్ళం కదండి, కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ పిఏ ఉంటాడు, ఏంటి పని కలెక్టర్ గారితోటి, ఏంటి సంగతి, నేను చేయిస్తాను నీకు ఎందుకు, నువ్వు అలాగుండు అంటాడు. అప్పుడు మనం కలెక్టర్ గారి కంటే పెద్ద పోస్ట్ ఏమో ఇది అనుకుంటామా. ఇప్పుడు దేవుడు కనుక నీకు ఏదైనా ఉద్యోగం ఇద్దాం అనుకుంటున్నాను, ఏమంటే ఏమడుగుతాం మనం, ఈ పోస్ట్ ఏదో మాకు ఇప్పించండి అంటాం. అలాంటి వాళ్ళు మనం. దేవుడు మనకి ఏదైతే ఇస్తానన్నారో దాని విషయంలో నిరీక్షణ కలిగి ఉండాలి. తొందరపడితే అది శ్రమకే కారణం, ప్రయాసపడిపోతాం. దావీదు గారిని తెలుసు కదా, గొర్రెలు మేపుకుంటున్నాడు. ఆయన ఏం చేస్తానన్నాడు ఈయన, దేవుడు ఏం చేస్తున్నారు దావీదు గారిని చెప్పండి, అమ్మా పెద్ద గొర్రెలు కాపురం చేస్తానన్నాడా, రాజుని చేస్తానంటున్నాడు ఆయన. పాలిచ్చే గొర్రెల మేపుతున్న నా దావీదు నా కుమారుణ్ణి ప్రజలను ఏలే రాజుని చేస్తానన్నాడు ఆయన. ఆ విషయం దావీదు గారికి తెలుసా తెలీదా, మనలో మనమాట తెలుసండి, తెలీదండి దావీదు గారికి తెలీదా. ఒకరోజు దావీదు గారు నాన్నగారు యెష్షయి గారు వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చారు, సమూయేలు గారు వచ్చారు. ఎందుకు, రాజును అభిషేకించడానికి. పెద్ద ఆయన పిలిచారు, సుటయ్యడా కొలతలు తేడా వచ్చినాయి పక్కకి పొమ్మన్నారు. రెండు మూడు ఏడు లేదు ఇక 8, ఈయన ఎక్కడో ఉన్నాడు గొర్రెలు మేపుకుంటాను, ఆయన రప్పించండి కూర్చుందాం అన్నాడు ఈ పెద్ద ఆయన. వచ్చిన తర్వాత దేవుడు చెబుతున్నారు, ఇదిగో ఇతడే నేను కోరుకున్నాడు, భూమికి జాను ఉంటాడంతే, అభిషేకించితడే రాజు. ఇక చేసేదేముంది, దేవుడు మాట్లాడిన తర్వాత ఈ పెద్ద ఆయన తైలబుట్టి తీసుకుని, సమూయేలు గారు పెద్ద ఆయన అంటే ఈ చిన్న ఆయన్ని ఎవరిని, దావీదు గారిని అభిషేకించేసి రాజుని చేసి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు దావీదుకి అర్థం అవ్వాలి ఆయన ఏమవుతారని, రాజు అవుతాడని కదండి. రాజు అవుతాడనా రాజుకి ఇంకేదైనా అవుతాడనా, రాజు అవుతాడంతే, ఎందుకంటే అభిషేకించారు దేవుడు. అవునా, ముందు నువ్వు రాజు ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు దేవుడికి ఎప్పుడు అనుకూలమో లేదంటే ఆయన చిత్తం ఎప్పుడో అప్పుడు చేస్తారు, తొందరపడకూడదు. మనకు పరలోకం ఇస్తానన్నారా ఏమన్నారా, ఎప్పుడు ఇస్తానన్నారు, అది ఆయన ఇష్టం. ఇప్పుడు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు ఆయన, కానీ మనం ఇప్పుడు చనిపోవాలి, మరి ఆయన ఇష్టం. అనుకూలమైన సమయంలో
మన పనిని మనం పూర్తి చేసి దేవునికి లెక్క అప్పగించినప్పుడు ఆయన నా కుమారుడా రా అని పిలిచి మనకు పరలోకం ఇస్తారు. రాజుని చేస్తానన్న తర్వాత ఈయన ఏం చేయాలి? నేను రాజుని అన్న ఫీలింగ్లో నేను దేవుడు నన్ను రాజుగా చేస్తున్నారని రాజుగా ఉండడానికి ప్రయత్నించాలా? ఒకరోజు ఈయన ఏం చేస్తాడు తెలుసా మీకు? రాజుగారు పిలిచి రాజుగారు ఆ రాజుగారి యుద్ధం జరుగుతుంటే అక్కడికి వెళ్తాడండి నా వాళ్ళ అన్నయ్యను చూడడానికి. వాళ్ళ నాన్నగారు యెష్షయి గారు పంపుతారు. అప్పుడు గొల్యాతు 40 రోజులట లైటింగ్ కొంచెం తక్కువగా ఉంటుంది కదా ఉదయం వచ్చేవాడట. ఉదయం 10 గంటల దాకా కేకలేసేవాడు, 11 ఇంటికి మళ్ళీ భోజనం చేయడానికి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ సాయంత్రం 4 గంటలకు వచ్చేవాడు, ఎవడన్నా ఉంటే రెండు రా అనేవాడు, 6 ఇంటికి మళ్ళీ వెళ్ళిపోయేవాడు. పొద్దున్న 2 అవర్స్ డ్యూటీ, సాయంత్రం 2 అవర్స్ డ్యూటీ చేస్తూ ఉండేవాడు. 40 రోజుల పాటు వస్తున్నాడు పోతున్నాడు, వస్తున్నాడు పోతున్నాడు. వచ్చినోడిని ఎవరో కొట్టరు, పోయేవాడిని ఎవడో ఆపడం. ఇదే 40 రోజుల పాటు వీళ్ళ దేశంలోనికి రారు, టెంట్లన్నీ వేసుకుని అక్కడే వంటల కార్యక్రమం పెట్టుకున్నారు. ఊళ్ళోకి ఎవరు రావట్లేదు దేశంలోనికి. వీరులందరూ వెళ్ళిపోయారు. ఆ గొల్యాతు గారు ఆ 40 రోజుల ఆ కండలు విరుచుకు చూపించే విన్యాసాలు చూపిస్తుంటే చూస్తున్నారు వాళ్ళు. టికెట్ లేని ఫ్రీ షో అనమాట అది. ఎవరికి బాధ లేదు, దేవుని దూషిస్తున్నారన్న బాధ లేదు, ఇస్రాయేల్ సైన్యాలను తిరస్కరిస్తున్నారన్న బాధ లేదు. ఆ సమయానికి ఇతను వెళ్ళాడు. వెళ్ళేసరికి అన్నయ్యలతో మాట్లాడుతున్నాడట. అన్నయ్యలతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే ఈ లోపల పక్క నుంచి సౌండ్ వినపడుతుంది. ఎవరిది? గొల్యాతుది. ఇంకో పక్కన ఒక ఆయన వచ్చి 40 రోజుల నుంచి ఇదే తంతు ఇలాగే అరుస్తున్నాడు ఇక్కడ అంటున్నాడు. ఆ సందర్భాన్ని చూద్దారండి. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము. ఇరవై రెండవ వచనం. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాగ్రిని కనిపెట్టు వాని వశం చేసి పరుగెత్తిపోయి సైన్యంలో చొచ్చి కుశల ప్రశ్నలు తన సహోదరులను అడిగాను. అతడు వారితో మాట్లాడుచుండగా గాతు పిలిస్తీయుడైన గొల్యాతును సూర్యుడు పిలిస్తీల సైన్యంలో నుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలుకగా దావీదు వినను. ఇశ్రాయేలులందరూ ఆ మనుషును చూచి మిక్కిలి భయపడి వాని ఎదుటి నుండి పారిపోగా ఇశ్రాయేలులో ఒకడు వచ్చుచున్న మనుషును చూచితిరే, నిజముగా ఇశ్రాయేలును తిరస్కరించుటకే వాడు బయలుదేరుచున్నాడు. వారిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యం కలగజేసి తన కుమార్తె నుంచి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలులో స్వతంత్రులుగా చేయను. ఆఫర్స్ ప్రకటించాడు. ఎవరు? సౌల్ గారు. ఆ వచ్చేవాడిని చంపినోడికి ఏమిస్తాడటండి? ఐశ్వర్యం ఇస్తాడట, ధనం. అంతేకాదు కూతురు నుంచి పెళ్లి చేస్తాడట. అంతేకాదు వాళ్ళ వంశాన్ని స్వతంత్రంగా చేస్తాడట. పన్ను కట్టక్కళ్ళు దిక్క లైఫ్ లాంగ్ వెళ్ళు. ఇలాంటి ప్రకటనలు ప్రకటించారు. ఈ విషయాలన్నీ ఒక ఇశ్రాయేలీయుడు చెబుతున్నారు. దావీదు వింటున్నాడు. దావీదు అంటున్నాడు ఇప్పుడు 26వ వచనం. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుడు ఈ సున్నతులేని పిలిస్తుడు ఎంతటి వాడు? వారిని చంపిన ఇశ్రాయేల్ నుండి నింద తొలగించిన వానికి. దావీదు మంచోడు అనుకున్నారు కదా మీరు, కదా? దేవుని దూషిస్తున్నాడు, సైన్యమును తిరస్కరిస్తున్నా, అతను చంపేస్తాను అంటున్నాడు, కానీ దానికి ఎంత ఇస్తారంటున్నాడు. మళ్ళా మనకి దావీదుకి పెద్ద తేడా ఏం లేదు. చేస్తామండి, చేస్తాం, చేయడానికే ఉన్నాం, కాకపోతే ఏంటట అంటుంటారు కొంతమంది అధికారులు. చేస్తాం. ఈయన కూడా అలాగే అడుగుతున్నాడు. బహుమానం ఏంటి? ఒకసారి విన్నాడు, కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు. నిజమేనా? ఆశ్చర్యంగా ఉందే, వీడిని చంపేస్తే రాజుగారు కూతురు నుంచి పెళ్లి చేయటం ఏంటి, ఐశ్వర్యం ఇవ్వడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నాడు దావీదు గారు. పాపం దావీదు గారికి తెలీదు 40 రోజుల నుంచి ప్రకటన జరుగుతున్నాయి, లేడు కదా మరి. ఇప్పుడు వచ్చిన తర్వాత మరలా అడుగుతున్నాడు బహుమతి ఏంటని అడుగుతున్నాడు. జనులు వాని చంపిన వానికి ఇట్లు చేయరు అని ఉత్తరం ఇచ్చారట. ప్రజలందరూ చంపితేనట ఐశ్వర్యం ఇస్తాడట, రాజుగారి కూతురు నుంచి పెళ్లి చేస్తాడట, వాళ్ళ వంశాన్ని స్వతంత్రులుగా చేస్తాడట అని చెప్తున్నారు. అయితే
వాళ్ళ అన్న చూశాడు, ఏంటి ఇక్కడికి వచ్చి కబుర్లు చెప్తున్నావు ఏంటి, యుద్ధం చూద్దామని వచ్చావు కదా అంటున్నాడు. యుద్ధం చూద్దామని వచ్చాడా చేద్దామని వచ్చాడు అయినా? వాళ్ళ అన్నయ్య చూడ్డానికి వచ్చినందుకే కోప్పడిపోతున్నాడు. తర్వాత దావీదు, నేనేం చేశాను, మాట మాత్రం పలికానని చెప్పి అతని యుద్ధ నుండి తొలగి తిరిగి మరి ఒకరిని ఆ ప్రకారమే మళ్ళీ అడుగుతున్నాడు. మూడోసారి ఇది ఎందుకు? మూడోసారి దేనికి? మూడోసారి బహుమతులు ఏంటట, చంపేద్దాం అనుకోండి బహుమతులు ఏంటట అని అడుగుతున్నాడు. చూసారా? మళ్ళీ వాళ్ళు చెబుతున్నారు, ప్రత్యుత్తరం ఇచ్చారు ఆ ప్రకారం జరుగుతుందని. దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలిసిపోని, నేను చంపేస్తాను ఏమిస్తారంట, ఈ పక్కన అడిగాడు ఇలాగ ఐశ్వర్యం కూతురు నుంచి పెళ్ళి చేస్తారు అని చెప్పాను, మళ్ళీ ఆ పక్కన అడుగుతున్నాడు, అందరిని అడుగుతున్నాడు, అందరూ చెప్తున్నారు చంపుతాడో లేదో తెలియదు కానీ ఇస్రాయేళ్ళ సైన్యంలో అడగటం ఎక్కువైపోయింది కదా. ఇతను రాజుగారికి చెప్పేశారు, ఏమంటే ఎవడో వచ్చాడండి భూమికి జాగండే ఉన్నాడు, పెద్దగా ఎత్తు కూడా లేడు, ఏమిస్తారంట నేను చంపేస్తాను, ఏమిస్తారంట నేను చంపేస్తాను అంటున్నాడు, ఇలా తీసిరండి అన్నాడు. అప్పుడు తీసుకెళ్ళారు. ఏంటి కదా అంటే, నేను చంపేస్తానండి, నేను మామూలుని కాదండి, చూడడానికి చిన్నగానే ఉంటాను, సింహాన్ని చంపేశాను, ఎలుగుబుంటిని చంపేశాను, వీటి లెక్క ఏంటంటే నాకు దేవుడు నాకు తోడున్నాడు అన్నప్పటికీ సౌలు గారు నమ్మి ఆయన యుద్ధ వస్త్రాలు నేను గేస్తాడు, సైజు తేడా వచ్చి ముందుకు పడిపోతాడు ఈయన. ఇంతకదండి, మరి కత్తేమో పెద్దది ఉంటుంది, శిరస్త్రాణం వేస్తే కిందకి దిగిపోద్ది కళ్ళు కనపడం, యుద్ధ కవచం వేస్తే బాడీ కనపడదు ఇంది, పడిపోయాడు. ఏమండి బాబు గురుగారు ఏం వద్దండి నాకు, నా మార్గంలో నేను పోతాను, నా దగ్గర ఒడిశలు ఉంది, కర్ర ఒకటి ఉంది, రెండు జాలినాక వెళ్ళిపోయాడు, నున్న రాళ్ళు అయితే ఏరుకున్నాడు, ఒక రాడికి వికెట్ పడగొట్టేశాడు. మొత్తానికి యుద్ధంలో గెలిచాడు, దేవుడు విజయం ఇచ్చాడు. ఇప్పుడు తర్వాత కార్యక్రమం ఏంటని ఎదురు చూస్తున్నాడు ఈయన, ఏంటి చెప్పండి మీరు, ఏం వాలి? ఈ మామ మామూలు మామ కాదు, లాభాలను తలదని తడిన చంపేవా సరేలే చూద్దాంలే అన్నాడు. అప్పుడప్పుడు పాపం కొంతమంది యజమాని దగ్గర పనులు పనిచేస్తుంటారు, రాడు అంటే ఇప్పటికే నాకు చాలా డబ్బులు వస్తాయండి, ఈరోజు ఎంతో కొంత పండి అంటారు, సాయంత్రం చూద్దాం అంటారు, సాయంత్రం ఇతను కనపడతాడు. యుద్ధం అయ్యేదాకా ఇస్తానన్నాడు, యుద్ధం అయిన తర్వాత మాట్లాడకుండా ఊరుకున్నాడు. పైగా అప్పటి నుంచి దావీదు మీద కుట్ర పడుతున్నాడు. అసలు దావీదుకి శ్రమలన్నీ ఎందుకు వస్తున్నాయి అని ఆలోచించాలి మనం. గొర్రెలు మేపుకుంటూ హాయిగా ఉంటూ కీర్తనలు రాసుకుంటూ ఉన్న ఆయన్ని రాజుని చేస్తానన్నాడు దేవుడు. మన భక్తి మనం బాగా చేసామనుకోండి, ఆయన ఇక్కడెక్కడ కాదు అమెరికాకో లేకపోతే ఇంకే దేశానికో మనం అధ్యక్షులు చేస్తానంటాడు ఆయన, మనం నమ్మలేం. అంటే మన ఆలోచనలు ఏంటంటే నాకు భాష రాదు కదా అనుకుంటాం మనం, కానీ మనం అలా అనుకోం కదా అంత. ఎందుకంటే బాబు మా వీధిలో వార్డ్ నెంబర్ అయితే చాలు నాకు అనిపిస్తుంది మనకి, అంతే కదా మన ఆలోచనలు ఎలా ఉంటాయి. దావీది గారు చూడండి, గొర్రెలు మేపుకుంటున్నాయని రాజుని చేస్తానని దేవుడు అంటే, ఈ రాజుగారు కొత్త రాజుగారు వచ్చి రాజుగారికి వద్దండి నాకు, రాజుగారు అల్లుడు అవుదామని ఉందని అంటున్నాడు, అది దేవుని చిత్తమా? అసలు సౌలు కుమార్తెను దావీదు చేసుకోవడం దేవుని చిత్తమా? దేవుడు దావీదును రాజుని చేస్తానన్నప్పుడు దావీదు గారు రాజు కల్లుడు అవుతానంటున్నాడేంటి? మన జీవితాల్లో కూడా అంతే, దేవుడు మనల్ని ఏం చేద్దాం అనుకున్నారు కానీ దానికి వ్యతిరేకంగా మనం ఎక్కడో చోట రాజీ పడిపోతుంటాం, పోనీలండి పర్వాలేదులేండి అయితే అవనివ్వండి చూద్దాం. తర్వాత ఏమైంది అయితే, ఈయన మాట మార్చేశాడు, ఆ కూతుర్ని వేరే అతనికి ఇచ్చి పెళ్లి చేసేసాడు. ఆ తర్వాత మరల అంటాడు కదా, చూడండి 18వ అధ్యాయము. ఒకరోజు పిలిచాడు, అంటే ఆళ్ళెళ్ళు గుసగుసలు ఆడుకుంటారు కదా, రాజుగారు మీరు అన్నారు మాట నిలబెట్టుకోండి, అతన్ని మీ అల్లుడు చేసుకుంటాను అన్నారు కదా, ఏంటి సంగతి అంటే సరే చేసుకుందాంలే అని చెప్పి ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి వస్తే పెద్ద కుమార్తె ఇచ్చి పెళ్లి చేస్తానంటాడు, మేరబు అని పేరు. చిన్న కుమార్తె పెద్ద కుమార్తె పక్క పక్కన పెడితే పెద్ద కుమార్తె కాస్త బాగుంటుంది పద్ధతిగా.
అయితే ఈ విషయం దావీదు గారికి తెలుస్తుంది. అప్పుడు దావీదు, నా పెద్ద కుమార్తెని మేరపు నీకు ఇత్తును, నీవు నా పట్ల యుద్ధశాలి వేయండి, యెహోవా యుద్ధంలో జరిగించాలి అన్నాడు. అందుకు దావీదు 18:18 రాజునకు అల్లుడొకటకు నేనెంతటి వాడనో, నా స్థితి అయినా ఇస్రాయేల్లో నా తండ్రి కుటుంబమైన ఏ పాటివి అని అన్నాడు. ఎంత మంచి మాట అన్నాడండి. కొన్ని కొన్ని మాటలు మన హృదయంలో నుంచి రావు. మరి దావీదు గారి మాట హృదయంలో నుంచి వచ్చిందేనా? అయ్యా మీ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తారా, పైగా ఇద్దరులో అందగతి నుంచి నాకు పెళ్లి చేస్తారా, నేను ఎంతటి వాడిని అయ్యా బాబు, మా కుటుంబం ఏపాటిది, నాకు వద్దయ్యా ఈ పెళ్ళి అన్నాడు. బాగానే అన్నాడు. సరే నిజమేమో అనుకున్నాడు పాపం ఆయన సౌలు గారు. అయితే సౌలు కుమార్తెని మేరపును దావీదుకు ఇవ్వవలసి ఉండగా సౌలు ఆమెను మెహోలతీయుడైన అద్రియేలుకి ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే తన కుమార్తెని మేకాలు దావీదు మీద ప్రేమ నిలు కలిగి ఉండగా సౌలు విని సంతోషించి, ఆమె అతనికి ఉరిగా ఉండునట్లు ఫిలిస్తీన్ల చెయ్యి అతని మీద ఉండునట్లును నేను ఆమెను అతనికి ఇత్తును అనుకున్నాడు. ఇప్పుడు నీవు మరి ఒక దాని చేత నాకు అల్లుడు అగదు అని దావీదుతో చెప్పి తన సేవకులను పిలిపించి, మీరు దావీదుతో రహస్యంగా మాట్లాడి రాజుని ఎందుకు ఇష్టం కలిగి ఉన్నాడు, అతని సేవకులందరూ నీ ఎడల స్నేహంగా ఉన్నారు, కాబట్టి నువ్వు రాజునకు అల్లుడవు కావాలనని చెప్పవలనని ఆజ్ఞిచ్చాడు. సౌలు సేవకులు ఆ మాటలను బట్టి దావీదుతో సంభాషింపగా దావీదు, నేను దరిద్రుడనై ఎన్నిక లేని వాడని ఉండగా రాజునకు అల్లుడొకట స్వల్ప విషయంలో మీకు తోచునా అని వాడుతూ అనగా, సౌలు సేవకులు దావీదు పలికిన మాటలు అతనికి తెలియజేసిరి. అందుకు సౌలు ఫిలిస్తీన్ల చేత దావీదును పడగొట్టవలన తాత్పర్యం గలవాడే, రాజు ఓలిని కోరక రాజు శత్రువుల మీద పగ తీర్చుకునవలనని ఫిలిస్తీన్ల 100 ముందోళ్లు కోరుచున్నాడని దావీదుతో చెప్పుడను. సౌలు సేవకులు ఆ మాటలు దావీదునకు తెలియజేయగా, ఆ తర్వాత మీరే చదవాలి, ఎక్కడో ఉన్నారనుకున్నారా, 26, తాను రాజునకు అల్లుడు కావాలనన్న కోరిక గలవాడై. ఏముందట లోపల, మరి పైకేమంటున్నాడు, మీ అమ్మాయి అందం ఎక్కడా, నా బ్రతుకు ఎక్కడా, మీ రాజ టీవీ ఎక్కడా, నా గొర్రెలు మేపుకోవడం ఎక్కడా, వద్దండి బాబు అని పై పై కడుతున్నాడు. కానీ లోపల ఏముంది, ఈయనకి అల్లుడు అవుతే బాగుండు. ఏ పిల్ల అన్నది సమస్య కాదు, ఇప్పుడు పెద్ద అమ్మాయా చిన్న అమ్మాయా అన్నది కాదు, ఈయనకి అల్లుడు అయితే బాగుండు. అసలు మనసంతా ఎవరి మీద పెట్టుకుంటున్నాడు ఈయన, ఎవరైనా ఈ అమ్మాయి చక్కగా ఉంది, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతుంటారు, కానీ నేను అలాంటి వాడు కాదు ఈయన. అమ్మాయి ఎవరైనా పర్వాలేదు నాకు, రాజుగారికి అల్లుడు అయితే చాలు. అంటే ఇప్పుడు దేవుడు దావీదు గారి విషయంలో రాజును చేయాలనుకుంటే దావీదు గారు ఏమవ్వాలనుకుంటున్నాడు అనమాట, రాజు కలుడు అవ్వాలట ఈయన. మరిది ఇప్పుడు అవసరమా? ఆ భార్య మామూలు భార్య కాదామే, దావీదు గారు భుజం మీద ఎత్తుకుని మోస్తాడో లేదో ఆమెను తెలియదు, కానీ ఈమె ఒంటి చేత్తో దావీదు గారిని లేపు పక్కన కూర్చోబెడతాది. ఎవరు, సౌలు గారు చిన్న కుమార్తె. చిన్న కుమార్తె అంటే పాపం సౌలు గారికి ప్రేమ ఎక్కువయ్యుండి, నువ్వు తిన్నావో లేదో అమ్మా, దారిని ముద్దలు తిందిగానని ఊడిన మళ్ళీ నాన్న మాట కాదనలేక కాస్త కూస్త కడుపు పడేసుకుంటే కండలు పెరిగినాయి ఏమిటి. ఒకరోజు దావీదు గారిని చంపడానికి సౌలు సేవకులను పంపిస్తే ఇంట్లో మంచం మీద పండుకున్న ఆయన లేచి, ఇదిగో మీ నాన్న నన్ను చంపేయడానికి మనుషులు పంపిస్తున్నాడు, మరి నన్ను దాటించేయాలి నువ్వే అంటే, ఏమి కంగారు పడకండి, కిటికీ చూసారు ఎంత ఎత్తుందో, ఒక కుదురుని మిమ్మల్ని గెట్టేసినట్టు అవతల పడతారని చెప్పి దావీదు గారిని కిటికీలోని దించేసింది ఏమే. కిటికీలోని దించడం అంటే మాటల, మనం కిటికీలోంచి దిగాలంటే 4 పైన ఉంటారు, మెల్లిగా దిగు మెల్లిగా దిగు, దాటిపోతుంది జారిపోతుంది తాడు అంటుంటారు. ఈమె అలాగే ఏమనలేదు, ఓ చేత్తో తాడు పట్టుకుని చేత దింపినట్టు దింపేసింది దావీదు గారు. చూసారా, ఇంతకీ మరి అలాంటి ఆమె ఎందుకు చేసుకున్నావయ్యా పెళ్ళి అంటే రాజు కల్లుడు అవుదామని అంటాడు ఈయన. రాజు కల్లుడు అవుదాం అంటే ఎంత సరదాగా ఉందో ఈయనకి, మరి రాజు అవుదామని ఆలోచన లేవు. నేను రాజున మీకు అర్థమవుతున్నాయో నా మాటలు, దావీదు గారు అనవసరమైన ట్రాక్లోకి వెళ్తున్నాడు అంటున్నాను నేను. మీరేమంటారు, ఆ ఉండాలండి పర్వాలేదులేండి వయసుకు వచ్చాడు కదా అంటారా? అనవసరం అది. ఒక భక్తిపరుడికి నువ్వే రాజు అని చెప్పి సమూయేలు అంతటి ప్రవక్త వచ్చి అభిషేకం చేస్తే రాజుగారు కలుడు అవుతాడు అట. ఇప్పుడు అసలు మన ఎందున్న దేవుని ప్రణాళిక ఏంటి, మనం ఏ విధంగా భక్తి చేస్తే ఆయన ఇష్టపడతారు,
ఆయన చిత్తం ఏంటి, ఏ కోణంలో మనం వెళ్ళాలి ముందుకి, ఇది ఆలోచించాలి. అంటే ఎలా చేద్దామని ఉంటుందండి నాకు అన్నారంటే అయిపోయామే, అక్కడితో ఆపుతాడే. దేవుడు కూడా అడ్డు పెట్టలేదు. సౌలు గారు చిన్న కుమార్తె నుంచి పెళ్లి చేస్తే దేవుడు కూడా దగ్గరుండి పెళ్లి జరిపించారు. పరిశుద్ధ వివాహమే జరిగించాడు ఆయన. వివాహం పరిశుద్ధమైంది, అది జరిగిన తర్వాత ఈయన కష్టాలు ఎక్కువైపోయినాయి. ఏమండి ఈయన పచ్చని సంసారంలో నిప్పులు కుంపడన్నట్టుగా మాంగారే చంపడానికి ట్రై చేస్తున్నాడు పిల్లని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి. ఒకప్పుడు దూరం దగ్గరైన తర్వాత అప్పుడప్పుడు చూడండి కొన్ని దెబ్బలాటలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఇంటి ఎదురు బదురు కొట్టుకున్నారనుకోండి కనీసం అప్పుడప్పుడన్నా మాట్లాడుకుంటారు. చుట్టాలు పట్టాలు అన్నదమ్ములు కొట్టుకున్నారనుకోండి ఇంకేముండదు, ఇక సంవత్సరాలు సంవత్సరాలే మాటలుండవు. చూసారా, అలాగా రాజుగారి కళ్ళడు అవ్వకముందు కాస్త కోస్తూ కోపం వచ్చినా మళ్ళీ తగ్గించుకుని మళ్ళీ దావీదుని రమ్మని సంగీతం వాయించుకుని భోజనం పెట్టి పంపిస్తుండేవాడు ఈయన. అల్లుడు అయిన తర్వాత ఇక పరుగే పొరిగి ఆయన తవరటమే పని, ఈయనకి అడవులంటా తరివేశాడు, కొండలంటా తవరేశాడు. దావీదుకి ఏమైనా సుఖముందా సంతోషముందా చెప్పండి మీరు. ఇక చేసేది ఏమలేక కుండల్లో గుట్టల్లో నిద్రపోతే ఎక్కడొచ్చి మామ చంపేస్తాడని భయపడి కళ్ళు తెరిచి పాటలు రాసుకునేవాడు. ప్రభువా, దేవా, నీవేనయ్యా నా కాపరి, నేను నీ గొర్రెపిల్లను, నన్ను మేపుతున్నావు నువ్వు. ఎందుకంటే నిద్ర పట్టలేదు మరి ఆయనకి, మనకు కూడా నిద్ర పట్టకపోతే చూడండి నేను ఎన్ని మంచి పాటలు వచ్చేస్తుంటాయి. అంటే దావీదు గారు ఎంత శ్రమల బలైపోయాడు చూడండి. ఆ కష్టాల్లో ఆ కన్నీళ్ళల్లో దావీదు తలంచిన ఒక చిన్న పొరపాటును బట్టి దేవుడు దావీదుని విడిచిపెట్టవలసిన వాడై ఉన్నా కూడా విడిచిపెట్టలేదు. అందుకు దేవునికి మహిమ. ఈరోజు మీరు నేను కూడా అంతే. దేవుడు ఆలోచించిన ఆలోచనలు గొప్పవి నా జీవితంలో, మీ జీవితంలో. ఆయన ప్రారంభంలోనే ఆయన పనిని సక్రమంగా జరిగించడానికి, అనేక ఆత్మలను రక్షించడానికి ద్వారాలను తెరిచి పని అప్పగించారు మనకి. కానీ మనం తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, తప్పుడు తప్పుడు నిర్ణయాలు, మనుషుల వైపు దృష్టి సారించి దేవుడు తన పనిని జరిగించుకుంటున్నారు అన్న ఆలోచనలో ఉండకుండా ఇదిగో ఈమె ఇచ్చారు, ఆమె ఇచ్చారు, ఆమె చేశారు, ఈమె చేశారు అని పొగడతల మధ్య పనిని జరిగించి చివరికి పాడు చేసుకుని కష్టాల్లో పడిపోయాం. కృపగల దేవుడు అంత మాత్రం చేత చెయ్యి విడిచిపెట్టగా ఇప్పుడు కూడా ఈ పరిచరణ ముందుకు నడిపించుకుంటున్నారు తన కృపచేత. అంటే ఇవన్నీ ఎందుకు కలుగుతుంటాయంటే మన ఆలోచనలు వేరైపోతున్నాయి, దేవుడు మన పట్ల తీసుకునే నిర్ణయాలు వేరేగా ఉన్నాయి, మన ఆలోచనలు వేరుగా ఉన్నాయి, మన ఆలోచనలు వేరుగా ఉన్నాయి. శ్రమ అక్కడ ప్రారంభమవుతుంది. నేను ఏదైనా శ్రమలో చిక్కుకుంటున్నానంటే, నేను ఏదైనా నష్టపోతున్నానంటే, దేవుని చిత్తాన్ని జరిగించలేకపోతున్నానంటే నాకు అర్థం కావాలి, దేవుడు నా కొరకు ఏర్పరిచిన మార్గం నుంచి నేను తప్పుకుంటున్నాను, నేను ఆ మార్గాన్ని తప్పుకుంటున్నాను, నా కాళ్ళు పక్కత్రోవ పడుతున్నాయి. అక్కడ నిలబడాలి, అక్కడ దేవుణ్ణి అడగాలి, ఉపవాసం ఉండాలి, గోజాడాలి, కన్నీరు విడవాలి. దేవా, సందిగ్ధతలో ఉండిపోయాను ప్రభు, ఎట్టు వెళ్ళాలో నాకు తెలియటం లేదు, నన్ను నడిపించు నాయన అంటే మరలా దేవుడు సురక్షితమైన మార్గంలో మనల్ని నడిపిస్తారాయనా. దావీదు జీవితంలో ఎన్నో కన్నీళ్ళు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, తినడానికి తిండి లేదు అరణ్యంలో. నాబాలు దగ్గరికి మనుషులను పంపిస్తాడు, అయ్యా యామన్ ఉంటే పెట్టండి, దావీదు ఆకలితో ఉన్నాడు, ఆయన పనివారు ఆకలితో ఉన్నారని ఎందుకండి అలా యాచించాల్సిన పరిస్థితి వచ్చేసింది ఆయనకి. రాజు కళ్ళుడు అవుతే ఏ బాధ ఉండదు, మన ప్రెస్టేజీ పెరుగుతుంది, అందరూ నమస్కారం అండి దావీదు గారు అంటారు రేపు నుంచి అనుకున్నాడు. సొంత మామే చంపడానికి ప్రయత్నించాడు. మనం అనుకున్నవేవి జరగవు. దేవుడు చిత్తమే మన జీవితాల్లో జరుగుతుంది, దా చిత్తానికి మనల్ని మనం లోబరుచుకోవాలి, దేవుని చేతులకు అప్పగించుకోవాలి. అలా అప్పగించుకున్న ఒక మంచి జీవితం గురించి చెప్పమంటారా? రూతు, బెస్ట్ ఎగ్జాంపుల్ రూతు. నయోమి ఇద్దరు కుమారులు కుమారుని పెళ్లి చేసుకుని మావగారిని బావగారిని భర్తను కూడా కోల్పోయిన ఒక మోయాబు విధవరాలు రూతు. ఆమె ఎలాగైనా బ్రతకగలదు,
యవ్వనంలో ఉంది, పుట్టింటికి వెళ్ళిపోగలదు, కానీ దిక్కులేని తన అత్తగారి విషయం ఆలోచిస్తుంది. ఎలాగైనా సరే ఈమెతోనే ఉండాలనుకుంటుంది. హత్తుకుంది ఆమెను. ఇద్దరు కలిసి బెత్లెహేముకి వచ్చారు. వచ్చిన తర్వాత రూతును చూసి నయోమి, నయోమిని చూసి రూతు విచారిస్తున్నారు. ఎలా బ్రతకాలో తెలియడం లేదు. మన ఇంట్లో కాస్తో కోస్తో కొద్దిగా సంపాదన ఉన్నా సరే మనకి ఇంకా ఎంతో బెంగ, ఎలా బ్రతకాలో ఏంటో తెలియదు. కానీ తినడానికి ఏమీ లేదు, నా అన్నవారు లేరు, దేశం కానీ దేశం అన్నట్టుగా బెత్లెహేముకి వచ్చారు. బయట ఎవరికి ఏమీ తెలీదు. అత్తగారా పండు ముసలి వృద్ధురాలు, ఎక్కడికి వెళ్ళి ఏమి పట్టరాలేదు. ఈమా దేశానికి కొత్త, ఎవరి చేతుల్లో బలైపోతుందో తెలీదు. అలాంటి దుస్థితిలో అత్తగారితో, అమ్మ నేను వెళతాను, ఏదైనా సాధించుకుని వస్తాను, మన పోషణ ముందుకు జరగాలి కదా అనుకుని పొలంలో పరిగేరుకుని వచ్చి అత్తగారి కడుపు నింపుతుంది. అప్పుడప్పుడు కొన్ని తల్లి పక్షులు ఆహారాన్ని పట్టుకున్న తర్వాత తినేయకుండా ముక్కును గరిచిపెట్టుకుని గూటుకు వస్తుంటాయి. ఎందుకో చెప్పండి. ఈమె కూడా చెంగున మూట కట్టుకుని వచ్చిందట అత్తగారి కోసం. అసలు తల్లి ఎవరో బిడ్డ ఎవరో తెలియదు ఇద్దరిలోని మనకి. ఈ వృద్ధురాలుని కన్న బిడ్డలా పోషిస్తున్న ఆ యవ్వన తల్లి రూతు. తర్వాత నయోమి, అమ్మ నీ క్షేమం కోసం నేను విచారించాలి, ఎందుకంటే నాకు వయసు ఉడిగిపోయింది, ఎప్పుడు మరణిస్తానో తెలీదు, నేను చచ్చిపోతే నువ్వు ఒకదానికి ఏమైపోతావు ఈ దేశం కానీ దేశంలో అని ఆలోచించి ఒక అద్భుతమైన సలహా ఇస్తుందండి. వాళ్ళ సమీప బంధువుడు బోయజ్ గురించి తెలుసుకుంటుంది ఋతు ద్వారా. ఆ బోయజ్ చెంతకి కోడల్ని సిద్ధం చేసి పంపుతుంటుంది. ఏమండి ఈ మాటలు చదువుతున్నప్పుడు బైబిల్లో ఇలా ఉందా? అయిపోయి బైబిల్లో అలా ఉంటే అలాగా అంటుంటారు మీరు, కానీ మీకు ఒక విషయం చెప్పమంటారా, ఈ బైబిల్లో ఈ మాటలు ఎందుకు రాయబడ్డాయంటే మనం దేవునికి ఎలా లోబడలో రాయబడ్డాయి. బోయజు స్వభావం లాంటి స్వభావం కలిగిన దేవుడు, రూతు లాంటి మనసుతో మనం గనక ఆయన సన్నిధి చేరితే ఆయన ఎలా ఆదుకుంటాడో తెలియజేస్తుంది ఈ మాటలు. లోబడుటను గురించి వివరిస్తున్నాయి రూతు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. ఆమె అత్తయ్యన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. ఎవని పనికెత్తల యొద్ద నీ ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పారబట్టింపబోచున్నాడు. నీవు స్నానం చేసి తైలం రాచుకుని నీ బట్టలు కట్టుకుని ఆ కళ్ళానికి వెళ్ళు. బోయజు ఒంటరిగా ఉన్నాడట, ధాన్యపు కుప్పలను కాపలా కాస్తున్నాడు ఆ ధనవంతుడు. ఇప్పుడు అతని దగ్గరికి అర్ధరాత్రి ఒంటరిగా వెళ్ళమంటుంది అత్తగారు కోడలు. మీరు అప్పుడే ఏంటో తప్పుగా ఉంది అనుకుంటున్నారేమో, చూద్దాం ఏం చెప్తున్నారు. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించే వరకు నీవు అతనికి మరుగయ్యుండుము. అతడు పండుకొనిన తర్వాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొనవలను. అంటే అర్థం ఏంటంటే తప్పుడు ఉద్దేశం ఉందనుకోండి ఏం చెప్పాలి అత్తగారు, అతడు ఒక్కడే ఉంటాడు, భోజనం చేసే సమయం అయింది, ఆ భోజనం చేసేటప్పుడు నువ్వు వెళ్ళి కాస్త వడ్డించు, ఎందుకంటే అప్పుడు నీకు లైన్ క్లియర్ అవుతుంది, పెళ్లి చేసుకుంటాడని చెప్పొచ్చు. నో, దీంట్లో పవిత్రత ఏదో ఉందో జాగ్రత్తగా గమనించాలి. ఒక పెద్ద ఆమె తన బిడ్డలాంటి యవ్వన స్త్రీని ఎలా సిద్ధం చేస్తుందో చూడండి. నువ్వు కంట కనబడకూడదు భోజనం చేసేటప్పుడు, అతను ఎక్కడ నిద్రపోతున్నాడో నువ్వు చాటు నుంచి చూడాలి, నువ్వు దగ్గరికి వెళ్ళకూడదు. బాగా నిద్రపోయిన తర్వాత అర్ధరాత్రి అయిన దగ్గరికి వెళ్ళి ఆయన దుప్పటి కప్పుకున్నప్పుడు కాళ్ళ దగ్గరున్న దుప్పటి, ఆ పాదాల దగ్గరున్న దుప్పటి తీసి నువ్వు కప్పుకుని పడుకోమ్మా. అంటే మంచం మీద ఆయన పడుకున్నాడు అనుకోండి, పాదాల దగ్గరికి వెళ్ళి కింద కూర్చుని తలకాయ పాదాల దగ్గర పెట్టి దుప్పటి కప్పుకోవాలన్నమాట. అప్పుడేమవుతుంది, అర్ధరాత్రి కాలు కదిపితే కాలుకి ఏం తగులుతుంది, తల తగులుతుంది, ఉరికిపళ్ళు వేస్తాడనమాట. చూసారా, ఒక పెద్ద ఆమె సిద్ధం చేస్తుంది, బోయజు కాళ్ళ దగ్గర పెట్టాలి నీ తల.
నిన్ను చూడకూడదు అయినా, నువ్వు మాత్రం నెమ్మదిగా వెళ్ళాలి. అర్ధరాత్రి దాటిపోయిన తర్వాత నువ్వు చేయాల్సిన పనిది. అలాగే జరిగింది. తర్వాత ఏం జరిగింది, మధ్యరాత్రి ఏందో అతను ఉలిక్కి పడి తిరిగి చూసేటట. సగం నిద్ర అయిపోయింది దానికి. అప్పుడు ఉలిక్కి పడి ఏంటి నా కాళ్ళు తగులుతుందని చూసేటప్పటికి ఎవరున్నారు, ఒక స్త్రీ అతని కాళ్ళ వద్ద పండుకుని ఉంది. రాత్రి చీకట్లో కనబడుతుంది, ఎవరో తెలియటం లేదు. నీవెవరు అని అడుగుతున్నాడు. అంతకుముందు తెలుసా ఏమి తెలీదా? తెలుసు. మరి ఎవరు అని ఎందుకు అడుగుతున్నాడు? అదనమాట చీకటి. నీవెవరవు అని అడుగుతున్నాడు. ఆమె నేను రూతు అను, నీ దాసురాలని. నీ దాసురాలని ఏమి నేర్పించిందండి ఆ పెద్ద ఆమె? నువ్వెవరు అంటే నేను ఫలానా ఫలానా ఇంటాళ్ళ సంబంధించి అలా అనకూడదు. నువ్వు దాసురాలిని అని చెప్పు. నీవు నాకు సమీప బంధుడవు గనక నీ దాసురాల మీద నీ కంగు కప్పు మనగా, అంటే నా బాధ్యత నువ్వు స్వీకరించాలి అంటుంది. అప్పుడు అతడు నా కుమారి ఏమన్నాడండి, అర్ధరాత్రి తన యొద్దకు వచ్చిన యవ్వన స్త్రీని చూచి నా కుమారి అంటున్నాడు ఏంటండి అతను? ఇతనికి తెలీదా ఆమె ఎందుకు వచ్చిందా? నాకు దిక్కు లేదయ్యా, నీవే దిక్కును వచ్చింది. పాదాల దగ్గర పండుకుంది, ఇక ఏం చేసినా నీదే బాధ్య భారం. ఈ రాత్రి నా గొంతును చంపేస్తావో లేదా గౌరవప్రదమైన జీవితాన్ని నాకు ఇస్తావో నీ ఇష్టం. అతడు అంటున్నాడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవ్వనస్తులను నీ వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైంది. చూసారా, సాక్ష్యం ఇస్తున్నాడు. నీ గురించి నేను ఆరాధిశాను. నీవు యవ్వనస్తురాలవై ఉన్నప్పటికీ నీ అత్తను పోషించుకోవడానికి వచ్చి పరిగేరుకుంటున్నావు, కానీ ఏనాడు ఒక యవ్వన పురుషును కూడా కన్నెత్తి చూడలేదు నువ్వు. యవ్వన బిడ్డలందరూ గుర్తుంచుకోవాలి ఇది. ఏ పురుషును కూడా కన్నెత్తి చూడలేదట ఋతు. చూసారా, అంత గొప్ప సాక్ష్యం. దేశం కానీ దేశంలో ముసలి అత్తగారు ఏం చేస్తే ఏం తెలుస్తే చెప్పండి. నా పవిత్రతను కాపాడుకుంటుంది, కన్నెత్తి కూడా చూడలేదట. సాక్ష్యం ఇస్తున్నాడు బోయ్స్, నాకు తెలిసింది నీ సత్ప్రవర్తన. నాకు తెలిసింది మునుపటి కంటే ఇప్పుడు మరింత సత్ప్రవర్తన గలదానమై ఉన్నావు నువ్వు. కాబట్టి నా కుమారి భయపడకు, నీవు చెప్పినదంతా నీకు చేస్తాను. నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. నేను నిన్ను విడిపింపగలవాడన మాట వాస్తవమే అంటున్నాడు. మొత్తానికి ఏం జరిగిందో తెలుసా? ఆ రాత్రి ఆమెను వాదార్చి నీ అత్తగారు నువ్వు తినని చెప్పి కొంత ధాన్యాన్నించి పంపించాడు. ఆ మూటను పట్టుకెళ్ళిన తర్వాత అత్తగారు అడుగుతుంది, నేను చెప్పిన పని ఎలా జరిగింది అని. ఇలా జరిగిందమ్మా, ఇక నువ్వేమీ మాట్లాడకు, ఇక మనం బయటికి వెళ్ళే పనే లేదు, మనం లోబడిపోయాం కదా, ఇప్పుడు తిప్పలన్నీ ఆయనే పడతాడు. అంతే, భక్తి సరిగ్గా చేస్తే మన ఉన్న స్థానంలోనికి దేవుడు దిగి వస్తాడు. ఇంక బాధేముంది మనకి? మనం ఏం చేస్తాం, నువ్వు అక్కడ ఉండు ప్రభువా, నేను పిలుస్తాను అప్పుడు వద్ది కానీ అంటుంటాం. ఒక్కసారి మనల్ని మనం అప్పగించుకుంటే తప్పులో నుంచి కూడా బయటకు లాగుతాడు ఆయన. మనం తప్పు చెయ్యనివ్వడు, తప్పు చెయ్యనివ్వడు, చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు ఆయన. అనుభవంతో చెప్తున్నాను, తప్పు చెయ్యనివ్వడు, తప్పు మన జీవితంలో జరగనివ్వడు. ఎన్నో విధాల సాతాను శత విధాల ప్రయత్నించిన మన శరీరాన్ని మలినం కానివ్వడైనా. వెళ్ళింది రాత్రి, తలబెట్టింది పాదాల దగ్గర, తలకి కాలికి తల తగిలింది, ఉలిక్కుపడి లేచాడు. ఎవరు అన్నాడు చీకట్లో, నీ దాసురాలని రూతునన్నది. ఏంటమ్మా ఎందుకు వచ్చావు అని అడిగాడు. అలా కాదయ్యా, మాకు బంధువు నువ్వేనట్ట, మాకెవరు లేరట, మా అత్తగారు చచ్చిపోతే దిక్కులేందని అయిపోతాను నేను. మరి నువ్వే మమ్మల్ని ఏదైనా దరికి చేర్చాలన్నప్పుడు, అమ్మా కుమారి నువ్వేం కంగారు పడకు, నీ గురించి నాకు తెలుసు, తెల్లవారిన తర్వాత నీ పని నేను ఆలోచిస్తాను అని చెప్పి పంపించేశాడు ధాన్యం ఇచ్చి. ఇంకెవరైనా అయితే ఏమంటారు, రాత్రి ఎవరు వచ్చారు తెలిసిన దగ్గరికి గొప్పగా చెప్పుకుంటారు. బాధ్యత కలిగినాడు ఆయన, బాధ్యత కలిగిన వాడు. యేసుక్రీస్తు వారి చెంతకు అర్ధరాత్రి గొప్ప గొప్ప బోధకులు సైతం వెళ్ళి మాట్లాడేవారు. ఎక్కడన్నా యేసుక్రీస్తు వారు అమాయకులారా, రాత్రి నా దగ్గరికి నికోదేం వచ్చాడు తెలుసా మీకు అన్నాడా? అనలేదు. మనం చెప్పుకుంటూ ఉంటాం, రాత్రి మా ఇంటికి ఎవరు వచ్చారు తెలుసా అని. ఎందుకంటే మన గొప్ప రావాలి కదా నాకు మీలోను. అక్కర్లేదు,
బాధ్యతను ఒక కన్న తండ్రిగా ఈమెను మరొకరికి ఇచ్చి పెళ్లి చేద్దామని చూశాడు. ఒక సమీప బంధువుడు వెళ్ళిపోతున్నాడు, ఓ ఇలారా మాట వచ్చాడు, మన బంధువురాలుంది కదా నీకు నాకు చుట్టం నయోమి, కొంచెం భూమి ఉందా ఏమన్నా కొనుక్కుంటావా అన్నాడు. భూమి ఉందా పాడు ఉందా ఏమీ లేదు, ఆ కొనుక్కుంటాను కొనుక్కుంటాను చీపుగా వస్తుంది అని అడుగుతున్నాడు అతను. ఏంటి ఏమీ కాదు ఆ ఆస్తి అంటే ఏమీ కాదు, రూతు కోడలి పిల్ల, పెళ్లి చేసుకోవాలి చేసుకుంటా వద్దు బాబాయ్, ఇప్పటికే ఉన్నావుతో పళ్ళాపోతానని వెళ్ళిపోయాడు. అప్పుడు పెద్దలందరూ ఎలాగయ్యా ఈమెకి ఎలా న్యాయం జరుగుతుంది, ఇక అతడు పోతే ఇక నువ్వే సమీప బంధుడు. పెద్దలందరూ కూడా బోయిజును అడుగుతుంటే బోయిజు ఇష్టపూర్వకంగా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెద్దల సమక్షంలో విధవరాలు పరిగేరుకుంది ఆ పొలాల్లో. ఇప్పుడు యజమానురాలు అయిపోయింది ఆ పొలాలన్నిటికీ. ఎలాగా బోయేజ్ గారిని వల్ల వేసుకున్నా కాదు, విధేయత చూపించి లోబడడం చూపించి, దేవునికి లోబడడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా, ఆస్తికర్తలు అయిపోతాం, స్వాస్థ్యపు కర్తలు అయిపోతాం, దేవుని ఆశీర్వాదం మన మీదకి దిగొస్తుంది. లోబడి జీవించాలి, లోబడాలి. ఏమండి, లేదంటే కోడల పిల్లలను అడగచ్చు, ఏంటి అసలు నీకు బుద్ధి ఉందా, ఆ వయసులో కాస్త పెద్దోడు నాకంటే అర్ధరాత్రి దగ్గరికి వెళ్ళమంటున్నావా అని. మాట్లాడలేదండి, అసలు మాట్లాడలేదు. అత్తయ్య ఎలాగంటే అలా అమ్మగా భావించింది, అమ్మ మనకెవరూ లేరమ్మా ఈ ప్రాంతంలో, నేను చచ్చిపోతే నీ బ్రతుకు అల్లరి చేసేస్తారమ్మా, నేను చెప్పిన మాట నమ్మా అనగానే అలాగే అని చెప్పి వెళ్ళి అత్త ఎక్కడి వరకు చెప్పిందో అక్కడ దాకా చెప్పింది, అక్కడ దాకా చేసింది. ఇప్పుడు ఏమనొస్తారు ఉన్నారా, చూసిరారా అంటే కాల్చి వచ్చేస్తాడు. సంబంధానికి ఎవరైనా తీసుకెళ్ళడానికి భయం వేస్తుంది, మన సీనియర్ గారికి సంబంధం ఎదుగుతున్నాం, ఈయన తీసుకెళ్ళలేదు మేము, మేము ఎదుగుతున్నాం. ఎందుకంటే ఈయన తీసుకెళ్తే రెండు సెల్ ఫోన్లు కూడా ఆమె సెల్ ఫోన్ ఇస్తాడేమని భయం మాకు. అంటే ఇప్పుడు సంబంధాలన్నీ అలాగే ఉన్నాయి, పసుపు కుంకాలంటున్నారు లేకపోతే నిశ్చితార్థం అంటున్నారు, రెండు సెల్ ఫోన్లు అంటే తయారవుతున్నాడు ఈయన, ఇదెందుకు మనకు కానిస్తాడేమో అనుకుంటాం పాస్టర్ గారు కదా, మనకు కాదు అది. సంబంధం మాట్లాడేసుకున్న తర్వాత పిల్ల చేతికి ఇస్తున్నాడు ఫోన్ చేస్తుంటనే, ఇక్కడ నుంచి ఏం కూర ఏం తిన్నావు, కడుపునిండా తిన్నావా ఖాళీగా తిన్నావా బహం కడుక్కుని తిన్నావా ఏమి కడుక్కోకుండా తిన్నావా, ఇవే మాటలు ఇంకేముంటాయి చెప్పండి. ఇలా అయిపోయింది, కానీ రూత్ అలా చేయలేదు. ఎంతవరకు చెప్పింది అత్త, చాటును చూస్తుంది, భోజనం చేస్తున్నాడు ఇప్పుడు వెళ్ళకూడదు, నిద్రపోతున్నాడు ఇంకా కాదు, మధ్యరాత్రి వరకు వెయిట్ చేసింది, ఆ దుప్పటి తీసి పాదాల దగ్గర తలబెట్టి పడుకుంది, ఏమి నిద్రపోయింది. ఆయన అటు తిరుగుతా కాలుతో తలదన్నాడు, ఎవరు తటాలను లేచాడు, ఈ ములుకుబడి లేచింది. చూసారా ఈ ఏమి లోబడ్డం అండి అది. మీకు విషయం చెప్పమంటారా, ఈ రూత్ యేసుక్రీస్తు వారి వంశాల్లో ఉందండి. రూత్ ఎవరిని కన్నది, ఓబేదుని కన్నది. ఓబేద్ ఎవరిని కన్నాడు, యెషయాని కన్నాడు. యెషయా ఎవరిని కన్నాడు, దావీదుని కన్నాడు. దావీదు వంశంలో ఎవరు వచ్చారు అంటే, రూత్ గారు కనుక బోయజుని పెళ్లి చేసుకోకపోతే యేసుక్రీస్తు గారి వంశావళి రూట్ లేదు. తెలుసా మీకు, దేవుని చిత్తం మన జీవితాల్లో నెరవేరాలంటే మనం దేవునికి లోబడి జీవించాలి. దేవుని చిత్తం మన జీవితాల్లో నెరవేరాలంటే మనం లోబడి జీవించాలి. మన శరీరాన్ని అపవిత్రపరుచుకోకూడదు, మన తలంపులను పక్కత్రోవ పట్టించకూడదు. దావీదు సాధించింది ఏముంది చెప్పండి, మీ కాలని పెళ్లి చేసుకుని రాజుగారు కళ్ళుడయ్యాడు, తెప్పలు వచ్చినాయి, రాజయ్యాడా, గమ్మును ఊరుకుండి గొల్యాతును చంపొచ్చేసి అంతా రాజుగారి దయ, ఆయన పంపకపోతే నేను వెళుతున్నా గొల్యాతును చంపుతున్నా, రాజుగారికే 10,000 అన్నాడు అనుకోండి, హా బళ మంచి బలే చెప్పావు, నా దగ్గర నమ్మకంగా ఉండంటాడు. సౌలు గారు చనిపోయిన తర్వాత దావీదు గారు రాజు అవుతాడు, మళ్ళీ అల్లుడవడం ఎందుకు, ఈ గిల్లుడవడం ఎందుకు చెప్పండి, అల్లుడైతే ఆయన ఊరుకున్నాడా, తరివాడు. అంటే కొన్ని కొన్ని మన జీవితాల్లో అక్కర్లేని వాటిలోనికి మనం ప్రవేశిస్తున్నాం, అక్కర్లేని వాటిలోని ప్రవేశిస్తున్నాం. ఒక ఫ్రెండ్షిప్ అది అక్కర్లేదు, దేవునికి నేను దూరం చేసేది ఏదో ఉంది అది అక్కర్లేదు అసలు. కానీ మనకేంటి, బైబిల్ చదివేసుకున్నాం కదా ఇంకేం చదవాలో తెలియట్లేదు, ప్రార్థన అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేసినా పర్వాలేదు. నో, మన జీవితాన్ని పరిపూర్ణంగా దేవునికి లోబడ చేయాలి, అప్పుడు దేవుడు కార్యం చేస్తారండి మన జీవితంలో. రూతును జ్ఞాపకం చేసుకున్నారు, రూత్ ఏమైనా ఇస్రాయేల్ రాలా మీరు చెప్పండి, మోయాబీరాలు. రూతును జ్ఞాపకం చేసుకున్న దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోడా,
ఎప్పుడు లోబడితే. దావీదు కష్టాల పాలయ్యాడు, కానీ దావీదు రావడానికి దావీదుకి ఏమవుద్దండి చెప్పండి? నాన్నమ్మకి అమ్మ వద్దన్నమాట, అంతే కదా, ముత్తాతకి అమ్మ వద్దేమో. ఎందుకంటే ఓబేదుని కన్నది ఓబేది ఎస్ఐని కన్నాడు, ఎస్ఐ దావీదుని కన్నాడు. దావీదు గారు తాత ఎవరు? ఓబేదు గారు తల్లిమే. అంటే తాతమ్మ అన్నమాట ఎవరికి? దావీదు గారికి. తాతమ్మ ఏం చేసింది? గాపుచిప్పుమని చెప్పింది చేసింది. మరి ఈయన ఎలా ఉండొచ్చు కదా, మా తాతమ్మ అర్ధరాత్రి కాడ మా ముత్తాత దగ్గరికి వెళ్ళి కాళ్ళ దగ్గర తలబెట్టుకుందట తన్నాడు, ఆశీర్వాదం వచ్చింది. మరి నేనేం చేయాలి ఇప్పుడు? దేవుడు నన్ను ఆల్రెడీ అభిషేకించాడు రాజుగా, నేను గమ్మున ఉండాలి. ప్రభువా ఇంకా నా గొర్రెల్నే మేపమంటావా? అంటే మేపు, ఇంకా తొందర లేదు. ఆయన ఎందుకు చెప్పండి అవన్నీ ఆయనకి? మళ్ళీ వెళ్ళి గొర్రెలు మేపుకునేదానికి? కొన్ని కొన్ని తొందరపడుతుంటాం మనం. ఆల్రెడీ నన్ను అభిషేకించాడు కదా, నేను తొందరపడకపోతే ఎలాగా? అభిషేకించిన దేవుడు రాజుని చేయడా అంటున్నాను నేను. మిమ్మల్ని పిలిచిన దేవుడు మిమ్మల్ని బాగు చేయడా, మీ బ్రతుకులను చక్కదిద్దడా? లోబరుచుకోవడం ఎక్కడుంది? పవిత్రత ఎక్కడుంటుందో దేవుడు అక్కడ పనిచేస్తుంటాడు. పవిత్రత ఎక్కడుంటుందో దేవుడు అక్కడ పనిచేస్తుంటారు. కావాలంటే చూసుకోండి చరిత్రలో. పవిత్రత ఉండాలి, నీ చూపులు పవిత్రత ఉండాలి, నీ హృదయం పవిత్రంగా ఉండాలి, నీ మనసు తప్పుడు ఆలోచనలకు వెళ్ళిపోకూడదు, నీ జీవితం అంతా కూడా దేవునికి లోబడి జీవించేటట్టుగా ఉంటే ఖచ్చితంగా దేవుడు వృద్ధిలోనికి తీసుకొస్తాడు మనల్ని. విడిచిపెట్టే దేవుడు కాడైనా ఈ మాటలని మీ హృదయంలో నాటబడినవండి ప్రేమ వరలారా. దేవునికి లోబడి జీవిద్దాం. రూతు ఏ విధంగా తను తాను తగ్గించుకుని పాదాల చెంతకు వెళ్ళిందో అలా మనం మన యజమానుడైన క్రీస్తు పాదాల చెంతకు వస్తే ఆయన మనల్ని విడిచిపెడతారా? బోయ్ ఏం చేశాడు రూత్కి? కాళ్ళ దగ్గర తలబెట్టినందుకు ఆ మెడకు తాళి కట్టాడు. మరి మన ప్రభు ఏం చేస్తాడు? ప్రాణం ఇస్తాడు. మన ప్రభు ఏం చేస్తారు? బోయజును, బోయజు రూతుని ఎక్కువ ప్రేమించారా, క్రీస్తు మనల్ని ఎక్కువ ప్రేమించారా? బోయజు రూతును ప్రేమించడానికి కారణం రూతు బోయజు కాళ్ళ దగ్గర తలెట్టిందట. అంతంత మాత్రంగా ఉందా ప్రేమ? మరి మనమేం చేసామని క్రీస్తు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు? ఇంకా ఎదురాడుతున్నాం, ఇంకా లోబడ్డం లేదు. ఇప్పటికైనా లోబడితే మన రక్షకుడైన క్రీస్తు, మన వరుడైన క్రీస్తు మనల్ని విడనాడకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటారైనా. గౌరవించాలి దేవుడిని, విధేయులుగా జీవించాలి. అలా ఉంటే దేవుడు మనల్ని ఎత్తుకుని మోస్తానంటున్నారాయన. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడు నేనే అంటున్నాడు ఆయన. చంక పెట్టుకుని వాడు నేనే అంటున్నాడు ఆయన. చూడు నా అరచేతులను చెక్కున్నానంటున్నాడు ఆయన. ఆయన మాట వినేవారంటే ఆయనకి ఎంత ప్రేమ. ఆయన మాట వినవలను, ఆయన ఆజ్ఞలను పాటించవలను. వింటున్నారా ఇవన్నీ? వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైన వాడు. ఇదే విషయాన్ని ఎదురాడుతున్న తన ప్రజలకు వివరించమని యిర్మీయా గారితో చెబుతున్నారు దేవుడు. యిర్మీయా గారు ఏం చెబుతున్నారు? యిర్మీయా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చకుండునట్లు యూదావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండండి. చూసారా, రండి లోబడండి, నా కోపాగ్నికి బలి కాకండి, ఆశీర్వాదాన్ని పొందుకోండి. లోబడకపోతే మన మీదకి దిగొచ్చేది శాపం, లోబడితే మనల్ని దేవుడు దీవిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. ఆయన ప్రేమ పొందుకోవాలంటే మాటకు లోబడి జీవించాలి. ఏ విషయంలోనైనా, మాట విషయంలో, ప్రవర్తన విషయంలో, మన సమస్త విషయాల్లో ఎక్కడైనా దేవునికి నేను వ్యతిరేకంగా ఉన్నానా?
దేవుని నామం నా జీవితంలో మహింపరచబడుతుందా గణపరచబడుతుందన్న ఆలోచనతో మనం బ్రతకాలి ప్రేమైన వారలారా. దేవుడు కార్యం చేస్తారు. ఆయన నమ్ముకున్న వారిని ఆయన విడనాడే దేవుడు కాడు, తోడుగా ఉంటారు, మనల్ని రక్షిస్తారు, కృప చూపుతారు, నిత్య జీవానికి నడిపిస్తారు. అలసిపోయిన గొర్రెల మందను కాపరి ఏ విధంగా సేదదీర్చి నీరు వాటికి పెడతాడో అలాగే మన దేవుడు నీరు అనే వాక్యాన్ని మనకు అందించి మనల్ని సేదదీరుస్తున్నారు. ఆయన మన కాపరి, ఆయనకు లోబడి ఉందాం. మంచి జీవితాన్ని మనం జీవిద్దాం, పరలోకానికి మన జీవితాలను సిద్ధం చేద్దాం. అట్టి కృపా భాగ్యమును దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఎందుకు నాయన మా జీవితాల్లో ఇంకా తడబడుతున్నాను, ఎందుకు నాయన ఇంకా ఏదో విధమైన శ్రమ మమ్మల్ని విడిచిపెట్టకుండా ఉంది, నీకు లోపడలేకపోతున్నాను. మాకు సొంత ఆలోచనలు వచ్చేస్తున్నాయి ప్రభువా.